సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందాలు గడ్డి పూలే, వారి అందాలు గడ్డి పూలే, గడ్డి ఎండును పువ్వురాలు ఉంతేరాయి జీవితాలు, గడ్డి ఎండును పువ్వురాలు ఉంతేరాయి జీవితాలు, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు. ఇంతకు మించి ఏమవుతుందని ఎందుకురా నువ్వు మురిసేవు, ఎంత చేసినా తృప్తి చెందక ఎందుకురా నువ్వు గెంతేవు, ఇంతకు మించి ఏమవుతుందని ఎందుకురా నువ్వు మురిసేవు, ఎంత చేసినా తృప్తి చెందక ఎందుకురా నువ్వు గెంతేవు, మిడిసి పడేవు ఒడిసి పడేవు వలవల వగచేవు ఒకనోడు, మిడిసి పడేవు ఒడిసి పడేవు వలవల వగచేవు ఒకనోడు, ఆ స్థితి నీవు చూడక ముందే స్మరించు మురా దేవుని, పరివర్తనతో పరిశుద్ధునిగా పరమున చేరగా యోచించు, ఆ స్థితి నీవు చూడక ముందే మరియించు మురా ఆ దేవుని, పరివర్తనతో పరిశుద్ధునిగా పరమున చేరగా యోచించు. సావరన్ గ్రేస్ చర్చ్ ఏపూరు, పాస్టర్ రత్నకుమార్ ఒంగోలు. అత్యున్నతము హెచ్చింపబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొకసారి అనగా
మూడవ వర్తమానం మీతో పంచుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన పూర్వకంగా మరి ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, మార్పు లేని దేవ, మారని దేవ, మా రక్షగా మీ పాదములకు వందనాలు. ఇదిగో మూడవ వర్తమానం మీ బిడ్డలతో పంచుకోవడానికి మిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధాత్మదేవ, మీ నడిపింపు దయచేయండి, విని వారికి మేలు అనుగ్రహించండి, శత్రువుకి సిగ్గు కలిగించండి, మీ నామనం మమ్మి కలిగించండి, ఈ వర్తమానం ఆశీర్వదించండి, అనేకులకు మేలు కలుగుంటూ కృప దయచేయండి. నీ ప్రియ కుమారుడు మహాప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, గత రెండు వారాలు శరీరానుసారులు ఆత్మానుసారులు అనేటువంటి విషయాలు మనం ధ్యానించుకున్నాం. శరీరానుసారులు అంటే ఎవరు? శరీరానుసారులు అంటే మారు మనసు లేని వాళ్ళని. ఆత్మానుసారులు అంటే ఎవరు? ఆత్మానుసారులు అంటే మారు మనసు పొందిన వాళ్ళని మనం నేర్చుకున్నాం. ఈ మాటలు వింటున్న మనం మరి మన శరీరానుసారులమా ఆత్మానుసారులమా కన్ఫర్మ్ చేసుకుందాం. శరీరానుసారులు అంటే మనకి ఇంతవరకు మారు మనసు లేదని అర్థం. ఎందుకని లేదు మారు మనసు? అయ్యో, మారు మనసు లేకపోతే మనం నరకానికి పోతాం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత. ఎందుకని నేను మరి ఈ విషయం పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించి ఈ వర్తమానం వింటున్న బిడ్డలందరూ కూడా ఈ పూర్తయ్యేసరికి మారు మనసు పొందిన స్థితిలో ఉండాలని, వాళ్ళెవరు నరకానికి పోకూడదని ఒక దైవ సేవకుడిగా మరి వేదనతో, హృదయ వేదనతో, హృదయ భారంతో మరి ఈ వర్తమానం మీతో పంచుకుంటున్నాను. శరీర ఆరోగ్యం మరి సహకరించకపోయినప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ మరి దేవుని సేవ చేయాలి, అనేక మందిని మరి రక్షణలకు నడిపించాలి అని భారంతో చెప్తున్నటువంటి ఈ పరిచర్యకు మీరు అందరూ కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విషయాల్ని, ఈ వాక్యాలని మీతోటి విశ్వాసులతో పంచుకొని మరి వాళ్ళని కూడా ఈ వర్తమానం వినడానికి మీరు ప్రోత్సహిస్తున్నారని మరి నేను నమ్మి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్యలు మీకు ఆత్మీయకరంగా మేలుకరంగా ఉన్నట్లయితే కనీసం ఒక్క వర్తమానంకైనా మీరు సహకరించాల్సని, మరి ఈ వర్తమాన పరిచర్య ఆగిపోకుండా మరి సాగిపోవాలని, మరి సాగిపోయేలా ప్రార్థన చేయమని మీ సహకారం, మీ ప్రార్థనలు ఎంతైనా కోరుకుంటూ మరి ముందుకెళ్ళిపోదాం. శరీరానుసారులు ఆత్మానుసారులు. శరీరానుసారులు అంటే శరీర విషయముల మీద మనసు పెడతారు అని ఉంది రోమీయులకు రాసిన పత్రిక 8:3-5 వచనాల్లో. శరీరానుసారులు ఎప్పుడూ శరీరానికి సంబంధించిన విషయాల గురించే ఆలోచిస్తారు తప్ప ఆత్మకు సంబంధించిన విషయాల గురించి వాళ్ళు ఆలోచించనే ఆలోచించరు. నీ వర్తమానాలన్నీ కూడా ఒక శరీరానుసారుల గురించి మాత్రమే పంచుకోవడం జరుగుతుంది. వేరే సందర్భంలో ఆత్మానుసారులైన వాళ్ళ గురించి విషయాలు చెప్పుకుంటాం. అయితే శరీరానుసారులు వాళ్ళు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన విషయాల మీదే వాళ్ళ మనసు ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు విత్తువాని పారబుల్ ఉపమానం ఒకటి ఆయన చెప్పే చాలామందికి తెలుసు. సోయర్స్ పారబుల్ విత్తువా అని ఉపమానం. విత్తువా అంటే ఎవరు? రైతు విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళాడంట. లూకా సువార్త 8:14 ఉంది ఈ సన్నివేశం. చాలా అద్భుతమైనటువంటి ఉపమానం ఇది. జీవిత సత్యాలను ప్రబోధించినటువంటి మరి అతి శ్రేష్టమైన ఉపమానం ఇది. ఆయన చెప్తారు, ప్రభు ఆ విత్తనాలు విత్తేవాడు విత్తుకుంటూ వెళ్తుంటే కొన్ని విత్తనాలు అంట దారి పక్కన పడ్డాయంట. అంటే ఎక్కడైతే మొలవో, ఎక్కడైతే మొలవడానికి వీలు లేదో అక్కడ పడ్డాయి. అక్కడ పడ్డ ఓపెన్ ప్లేస్లు, ఓపెన్ పేర్లు. దానివల్ల ఏం జరిగిందంటే శత్రువుకి మంచి అవకాశం, పక్షులు వచ్చి ఆ విత్తనాలు ఎత్తుకుని వెళ్ళిపోయినాయంట. సరే, రెండో రకం విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంటే రాతి నేలలో పడ్డాయి అంట. ఆ రాతి నేలలో పడితే మొక్కలు అయితే గబుక్కుని మొలిచినాయి, కానీ ఆ ఎండ పడేసరికి కింద మన్ను లేదు, రాతి నేల, వేరు ఎండిపోయి మొక్కలు ఎండిపోయినాయి అంట. మూడో రకం విత్తనాలు ఈ శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళని పోలింది. శరీరానుసారమైన మనసు గలవాళ్ళు. ఈ మూడో రకం విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంటే ముళ్ళ పొదల్లో పడ్డాయి అంట. గమనించారండి, ఎప్పుడైనా రైతు ఇప్పుడు ఊడ్పులు వస్తుంది కదా, ఊడ్పులు వేసే టైం, విత్తనాలు చల్లే టైం వస్తుంది, ఏరువాకు సాగుతుంది, వర్షాలు ఋతుపవనాలు ఎంటర్ అయిపోయిన ఆంధ్రప్రదేశ్లో రైతులు బిజీ అయిపోయారు. వాళ్ళు ముందేం చేస్తారు? నారు వస్తారు, నారు వస్తుంది. ఆ నారు అయిన తర్వాత ఊడుపులు వస్తాయి. ఊడుపులు చాలా బిజీగా ఉంటుంది, ఎక్కడ చూడు పచ్చగా ఉంటాయి, ఏపుగా ఎదుగుతూ ఉంటాయి. బాధకరమైన విషయం ఏంటంటే
మరి దయనీయమైన విషయం ఏంటంటే వరి నారుతో పాటు వరి మొక్కలతో పాటు వరిని బోలిన మొక్కలే వస్తాయి, గడ్డి దుబ్బులు అంటారు వాటిని. నేను కొంతకాలం వ్యవసాయం చేసే ఈ ఊరు వచ్చిన తర్వాత సంఘస్థులకు భోజనాలు పెట్టాలని 2 ఎకరాల కౌలు తీసుకొని వరి చల్లించా స్వర్ణ అంట బాగా ఏపుకొచ్చిన చాలా సంతోషమైంది. బాగా వరి వస్తుంది అనుకున్నా, చిన్న చూస్తే రైతులు చెప్పారు అవన్నీ గడ్డి దుబ్బులు అంటే ఒక్కొక్క గడ్డి దుబ్బు ఆ వరి మొక్కలతో సమానంగా పెరిగినాయి. ఆ విత్తనాలు నేను చల్లలేదే, వాటిని ఎవరు రమ్మని చెప్పారు? మామూలు వరి నారు కంటే కూడా బలంగా బలిష్టంగా కలకల మరి కిలకల అందంగా బాగా ఉత్సాహం విన్నప్పుడు రైతు చూసి సంతోషించే విధమైనటువంటి విధంగా ఉన్నాయి. అవే కాదండి, కలుపు మొక్కలు పెరిగినాయి, పిచ్చి మొక్కలు, వాటిని ఎవరు పిలిచారు? విత్తనాలు చల్లినప్పుడు ఈ కలుపు మొక్కలు, ఈ ఉపయోగం లేని మొక్కలు, రైతుకి ఇష్టమైన మొక్కలు ఉదారంగా పెరిగిపోతాయి, అందులో ముళ్ళతొప్పలు కూడా ఉంటాయి. ఇది కారణం ఏంటంటే వెనక్కి వెళ్తే తెలుస్తుందా తర్వాత చెప్తాను. ఈ కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయట. ఇది చదువుతాను చూడండి, లోకాసువార్త 8:14. ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొద్దీ ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు శరీరానుసారమైన వాళ్ళు చేసే ప్రార్థనలకు దేవుడు జవాబివ్వడానికి అన్నిసార్లు ఒప్పుకోనండి. వీళ్ళు మామూలుగా వస్తారు పాస్టర్ గారండి ప్రార్థన చేయండి అంటారు. ఏంటంట ఒంట్లో బాగలేదంట, లేకపోతే ఇంట్లో బాగలేదంట. పాస్టర్ గారు ప్రార్థన చేయగానే ఆ రోగం పోయిందనుకోండి, ఆమె మైకులో చెప్తుంది అందరం ఇలాగా అయ్యగారు ప్రార్థన చేశారు తగ్గిపోయిందని. తగ్గకపోతే ఆ గుడికి రాదాం కామె, ఇంకో పాస్టర్ గారు నేను చేస్తాను రమ్మంటాను, ఆయన చేసి తగ్గిందనుకో ఆయన గుడికి వెళ్తుంది. వీళ్ళు శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు, ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళు. ఎవరు మీటింగ్లు పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. ఆ మీటింగ్లు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బలహీనతలను సొమ్ము చేసుకుంటారు. ఉదాహరణ నా పోటాడు అనుకోండి, మీకు క్యాన్సర్ వ్యాధి ఉన్నా సరే, ఎయిడ్స్ వ్యాధి ఉన్నా సరే, గుండె పెరిగినా సరే, ఊపిరితిత్తులు పాడైపోయినా సరే, మూత్రపిండాలు రాళ్ళు పెరిగి మూత్రపిండాలు పాడైనా సరే, క్షణాల్లో ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ముట్టేస్తాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన రండి, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని నేను బాగా చెప్పాను అనుకోండి, వీళ్ళు అసలే రోగంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు బాధ నన్ను వదిలిపోద్దా, ఎప్పుడెప్పుడు నాకు విముక్తి కలుగుతుందా, ఎప్పుడెప్పుడు నేను ఆరోగ్యంగా వచ్చి బలంగా వచ్చి అందరిలాగా సంతోషంగా ఉంటానా అని చెప్పి ఒక విధమైనటువంటి కుంగిపోయిన స్థితిలో ఉంటారు. వీళ్ళ బలహీనత నాకు సొమ్ము, దేవుడు నమ్మా వెంటనే అవ్వబట్టాడు ఏసునామా అన్నప్పుడు ఆమెలో ఒక రకమైన ఆశ వస్తుంది, ఈయన గారు ప్రార్థన చేస్తే నాకు తగ్గిపోద్ది, ఇక వెళ్ళిపోద్ది, ఎంత దూరం వెళ్ళిపోద్ది. చాలా బాధకరమైన విషయం అది. వాక్యం ఏంటంటే ఆ రోజు వాళ్ళందరూ వస్తారంట ఆయన దగ్గరికి, అయ్యా నీ నామంలో అద్భుతాలు చేశాం మేము, నీ నామంలో ప్రవచనాలు చేశాం మేము, నువ్వు సూచక్రియలు చేశాం మేము అంటారంట వీళ్ళు. అప్పుడు దేవుడు ఏమంటాడంట, అలానా మీరు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత గొప్ప పనులు చేశారు, మీరు ఎంత మంచి వాళ్ళు అన్నారంట, అక్రమం వచ్చేవి వాళ్ళ నా దగ్గర వాక్యం ఉంది, మీరు వాక్యాల్లో అన్ని దేవుని మాటలు చెప్తానండి. ఇన్ని చేసిన వాళ్ళని ఆయన అనాసిన మాట అదేనది. అదే ఒక ఆయన్ని నా మీటింగ్లో పిలిపించాను అనుకోండి, ఒక స్పెషల్ స్పీకర్గా నేను ఆయన గురించి చాలా గొప్పగా చెప్పాలి, ఈ అయ్యగారు దేశ విదేశాల్లో మరి ఉద్యోగ ప్రసంగాలు చేసి ఆయన చేయి పెట్టడం కానీ వదిలిపోద్ది, స్వస్థతలు చేస్తే ఎలాంటి రోగాలను పోతే దయ్యాల చేత, పిశాచుల చేత, మాంత్రిక శక్తుల చేత పీడింపబడుతున్న వాళ్ళు స్వస్థత పొందుకుంటారు అని నేను ఆయన గురించి చెప్పాలి. లేకపోతే జనం రారు, దేవుడి గురించి కాదు చెప్పాల్సింది. ఇప్పుడు నేను మరి ఈయన గారు వెళ్ళి అంటాడయ్యా నా గురించి ఏ పాంప్లెట్లు చూడు, నా గురించే ఉంది, ఆ వాల్ పోస్టర్లు చూడు, నా ఫోటోలు చూడు, ఆ ఫ్లెక్సీ బోర్డులు చూడు, నా గురించి అటు చెప్పారు, నేను ఉన్న చోటుకు జనాలు చూడు, తండోపదండాలకు వచ్చారంటే ఈయన అంటాడంట అక్రమం చేయవాళ్ళారు. శరీరానుసార్లు ఇలాంటి మాటలు నేను ఎవరిని విమర్శించట్లేదు, వాక్యం వెలుగులో చూపిస్తాను. వీళ్ళు శరీరానుసార్లు ప్రార్థనలు బాగా చేస్తారు, ఉపవాసాలను ప్రార్థనలు చేస్తారు. అయితే వీళ్ళు ప్రార్థనలు అన్నీ కూడా శరీరానికి సంబంధించిన ప్రార్థనలే. మా అమ్మాయికి పెళ్ళి అయ్యేలా చెయ్యి, మా అబ్బాయికి పెళ్ళి అయ్యేలా చెయ్యి, మా అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చేలా చెయ్యి, ఇవన్నీ ఏమండి ఇవి ఆశీర్వాదాలు, మనం అడగక్కర్లే. ఒక చోట ప్రభు అంటాడు, మీరు చెడ్డవారై ఉండి, తల్లిదండ్రులు మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వులు ఇవ్వాలని ఎరిగి ఉండగా ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ చెడ్డవాళ్ళే నానేం తాగుతాడు, అమ్మేం అబద్ధాలు చెప్తుంది, మరి వాళ్ళ పిల్లలకి మటుకు గొప్ప వాళ్ళు కావాలా, ఎంటెక్కలు బాస్ అవ్వాలా, బీటెక్కలు బాస్ అవ్వాలా,
ఇంజనీర్ సాఫ్ట్వేర్లు అవ్వాలి, స్టేట్స్ వెళ్ళిపోవాలి అని పిల్లలు గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారు తప్ప ఏ తల్లిదండ్రులు కూడా మరి పిల్లల గురించి తక్కువ ఊహించుకోరు. మరి లోక సంబంధమైన చెడ్డతలను తల్లిదండ్రులే తమ బిడ్డలకు బాగుండాలని కోరుకుంటున్నప్పుడు మన పరలోకపు తండ్రి ఆయన మంచి తండ్రి, ఆయన ఆయన మన తండ్రి, మనని ఇంకా గొప్ప చేయాలనుకుంటాడు. ఆయన ఎంత గొప్ప చేయాలనుకుంటాడంటే ఆయన బిడ్డలు భూమి మీద ఉన్న వాళ్ళందరికంటూ కూడా ఎక్కువ ఉండాలని కోరుకుంటాడు. నా బిడ్డల తర్వాతే ఈ లోకంలో ఎవరు ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా నా బిడ్డల తర్వాతే ద్వితీయోపదేశ గాను 28 అధ్యాయాలు అంటాడు ఆయన. నువ్వు తలగా ఉంటావు, నువ్వు తోకగా ఉండవు. అవును, దేవుని బిడ్డలు తలగా ఉంటారు. వాళ్ళు తలంచే పని లేదు, వాళ్ళతో చేతులు కట్టుకునే పనిలే, వాళ్ళు చేతులు జాడించి వాళ్ళు యాచించే పనిలే, దేవుని చెప్పనులే. 146 కీర్తనలో అంటాడు దేవుడు, దావీదు మహారాజు అంటాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారు నమ్ముకోబాకండి. వారి సంకల్పములు నాడే నశించును, వారి ప్రాణములు వెడలిపోవును, వారు మంటి పాలగుదురు. ఎవరికి యాకోబు దేవుడు సహాయడగును, ఎవడు తన దేవుడైనా యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు అని వారు. కనుక రాజుల చేత నరుల చేత మనకు రక్షణ కలిగి దేవుడు ఒక్కడే మనకు రక్షణ కలిగించాడు. కనుక ఈ శరీరానుసార్లు శరీర సంబంధమైన విషయాల మీద మరి ఎక్కువ మనసు పెడతాడు. శరీరానుసారాలు దేవునికి సంబంధించిన విషయాల కంటే కూడా ఆత్మకు సంబంధించిన విషయాల కంటే కూడా శరీరకు దానికి సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువ మనసు పెడుతుంది. తర్వాత వీళ్ళు చేసే పని ఏంటంటే లోక ఆచారాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఆత్మానుసారమైన వాళ్ళు లోక సంబంధమైన ఆచారాలు ఆచరించరు. ఉదాహరణకు చచ్చిపోయిన వాళ్ళు దినం చేస్తారు. దేవుని బిడ్డలు దినాలు చేయకూడదండి. యిర్మీయా గ్రంథంలో ఉంది ఆ మాట, పెళ్ళిళ్ళ దగ్గర బయటపడిపోతారు. క్రైస్తవుల పెళ్ళిళ్ళు క్రైస్తవుల పెళ్ళిళ్ళ ఉండాలి, క్రిస్టియన్ మ్యారేజ్లో ఉండాలి. లోకస్తుల పెళ్ళిళ్ళు అవి వేరుగా ఉంటాయి. ఈ శరీరానుసారమైన మనసు గల వాళ్ళు చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళిన తర్వాత లోక సంబంధమైన ఆచారాలు అందులో పెడతారు. సాధారణంగా చూడండి, పిల్లల్ని చూడడానికి వెళ్ళేటప్పుడు మామూలుగా మరి విశ్వాసులు అయితే ఒక సంఘానికి సంఘ క్రమానికి విశ్వాసానికి కట్టుబడిన వాళ్ళైతే ఆ దైవ సేవకుడితో చెప్తారు, ఏమండి పలాన చోట పిల్ల ఉంది మరి ప్రార్థనలో పెట్టండి అంటాం. అప్పుడు సంఘం అంతా చేరి ఇగో పలాన బిడ్డకి పలాన చోట పిల్ల లేదా పలాన చోట పిల్లడు ఉన్నాడు, నీ చిత్తం వెంట బయలుపరచని కొంతకాలం ప్రార్థనలో పెట్టాలి. ఒకవేళ ఆ బిడ్డ ఆ సంఘంలోకి రావాలి, అబ్బాయి అయితే కానీ అమ్మాయి అయితే కానీ, అది దేవుని చిత్తమైతే దేవుడు బయలుపరుస్తాడు. లేదా ఆ బిడ్డ మారుమనిచి పొందిన బిడ్డే ఉండాలి, బాప్తీసం తీసుకున్న బిడ్డే ఉండాలి. అంటే పెళ్లి కోసం మా బాప్తీసం తీసుకున్న వాళ్ళు కాదు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లి టైంలో అప్పుడు వచ్చి గబుకున్న బాప్తీసం తీసుకున్నట్టు సర్టిఫికేట్, అలా కాదు. నేను పెళ్లి కాకముందు మారుమనిచి పొందాను, బాప్తీసం తీసుకున్నాను, కొంతకాలం సేవలో ఉన్నాను. ఒక సేవకుడిగా అంటే సేవలో ఉండు పనులు చేసుకున్నాం, నేను ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ కాలేజీల్లో మరి లెక్చరర్గా టీచర్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో పనిచేస్తూ ఇంకో పక్క సువార్త గాయకుడిగా మరి మీటింగ్లో చోట్ల దాన్ని పిలిస్తే నేను వాక్య పరిచయం చేసుకుని నేను నా భార్యను చేసుకున్నప్పుడు ఒక దైవ సేవకుడిగా ఒక మారుమనిచి పొందిన బిడ్డగా నేను అక్కడ ఉన్నాను. మా సంఘాన్ని నడిపినటువంటి సంఘ కాపరికి ఆ విషయం తెలుసు. ఎందుకంటే ఆ సంఘంలో నేను బిడ్డని. ఒకవేళ నేను మారుమనిచి పొందకుండా బాప్తీసం పొందకుండా ఉన్నట్టయితే మా పాస్టర్ గారు నాకు పెళ్లి చేసి ఉండేవాళ్ళు కాదు. పాస్టర్ గారు మీ సంఘంలో మీ యవన బిడ్డలకి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానివ్వండి, వాళ్ళు మారుమనిచి పొందకపోతే పెళ్లి చేయకూడదు. మా పెళ్లి రోజు దేవుని సేవకులు వాక్యం చెప్పారు 121 దావీదు కీర్తన, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమని ఆయన వాక్యం 7 పాయింట్లు చెప్పారు. ఇప్పటికి నేను మర్చిపోను. 1985 ఆగస్టు 7 తారీఖున నా పెళ్ళయింది. ఇన్ని సంవత్సరాలు కూడా ఆ మాటలన్నీ నాకు గుర్తు. ఆయన చెప్పిన మాటలు విని ఇప్పుడు పెళ్లి కొడుకు ప్రార్థన చేస్తాడు అని చెప్పారు. పెళ్లి కొడుకు ప్రార్థన చేస్తాడని చెప్పినప్పుడు 45 ప్రార్థన చేశాను. ఏమంటే అబద్ధాలు చెప్పట్లేని, నేను ప్రార్థన చేసిన ప్రార్థనలో ముఖ్యమైన అంశం ఏంటంటే అయ్యా ఇల్లు కట్టుకుంటున్నాం, మా ఇల్లు నువ్వు కట్టు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా పడిపోకుండా చెడిపోకుండా ఇల్లును పటిష్టంగా కట్టండి, ఇది పడిపోయిన బాధ్యత నీదే, ఇది చెడిపోయిన బాధ్యత నీదే, ఇది రెక్కల చాటును దాచి పటిష్టంగా జీవితకాలం ఆత్మీయ స్థితిలో విశ్వాసంలో విధేయతలో ప్రార్థన జీవితంలో నమ్మకత్వంలో మరి ముందుకు సాగిపోయేలాగా నా ఇంటిని కట్టయ్యని 45 చేస్తే సంఘం అంతా ఊగిపోయింది సాక్ష్యం చెప్పారు. మత్తయి సువార్త 7 ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు, నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతును పోలి ఉండును. యేసుప్రభు ఆడెవడాడు సరే, యేసుప్రభు మాటలు విని వాటి చొప్పునే చేయాలి, ఇంక ఎవరు మాట చొప్పున చేయక్కర్లే. ఆడు బుద్ధిమంతుడు,
ఆడ ఇల్లు ఎట్లాంటిదంట, బండ మీద కట్టుకున్న ఇల్లు లాంటిది. వాన కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను. ఆ ఇంటి పునాది బండ మీద వేయబడింది కనుక అది పడిపోలేదు. ఆడు బుద్ధిమంతుడు, ఆడు జ్ఞానం కలిగిన వాడు. యేసుప్రభు ఏం చెప్తే అది చేస్తాడు. యేసుప్రభు కూసమంటే కూసుంటాడు. యేసుప్రభు నిలబడమంటే నిలబడతాడు. యేసుప్రభు అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు. వీడికి వెళ్ళబాకంటే అక్కడికి వెళ్ళడు. యేసుప్రభు వాడు లోకు. అందుకని ఆడి ఇల్లు చెడిపోదు, పడిపోదు. అయితే బుద్ధి లేని వాడు ఒకడున్నాడు. కాగా ఈయన ఆ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలిను. ఏ ఫూల్! వాన కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను. ఆ ఇంటి పునాది ఇసుక మీద వేయబడింది కనుక అది కోలబడేను. దాని పాటు చాలా గొప్పది. యేసుప్రభువు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న సంసారాలు ఎన్నో పాడైపోయినాయి నా కళ్ళ ముందు నాకు తెలుసు. యేసుప్రభువు తమ జీవితాల్లోకి ఆహ్వానించుకోకుండా ప్రేమించానని చెప్పి ఏమటంబడబడి పెద్దలు గొడవ చేసి లోకానుసారంగా లోకపు ఆచారాలు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకున్న కుటుంబాలు పతనం అయిపోయి చాలా ఆర్థిస్తుంది. క్రీస్తుని అర్చనంగా చెప్పగలను, ముసలిళ్ళం అయిపోయాం. ఇప్పటికి మేము లవర్స్మే, నా భార్య నా భర్త. ఎప్పుడు చూడండి మేము ఇద్దరం ఒక చోట ఉంటాం. దేవుడు మా ఇంటిని అట్లా కట్టాడు. పెను తుఫాన్లు వచ్చినాయి, ఉప్పెనలు వచ్చినాయి, గాలి వానలు వచ్చినాయి. పడిపోద్ది, చెడిపోద్ది, మా ఇల్లు ఇంక నిలవదు అనుకున్న పరిస్థితిలో మేము బతకమేమనుకున్నాం. కొన్ని సందర్భాల్లో నన్ను సమాధి చేయడానికి మా చుట్టాలందరూ వచ్చారు. నన్ను చచ్చిపోయిన కొన్ని నన్ను సమాధి చేసి స్నానం చేసి మారుబట్టలు వేసుకెళ్దామని సర్దుబడి వచ్చారు. అలాంటి స్థితిలో దేవుడు నా ఇంటిని నిలబెట్టాడు. నేనేం గొప్పవాడిని కాదు, నేను అందరికంటే తక్కువవాడిని, బలహీనుణ్ణి, ఆరోగ్యం బలహీనత, విశ్వాసంలో కూడా బలహీనుణ్ణి. అనేకసార్లు చెదిరిపోయి చలించిన స్థితులుని. అయితే నమ్మకమైన దేవుడు, నా విమోచకుడు, సజీవుడు. ఎందుకు చెప్తున్నాను పిల్లారా, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు. వాళ్ళ ప్రార్థనలు నిండా శరీరానికి సంబంధించిన ప్రార్థన. నాకు అది ఇది అది ఇది ఆచారాలు, లోకాచారాలు. వాళ్ళ సహవాసాలు లోకస్తులతోనే సహవాసాలు. లోకస్తులతో సహవాసాలు చేసేవాళ్ళు ఆత్మానుసారులు కాదు. ఎందుకంటే లోకానుసారమైన వాళ్ళ దగ్గర లోకపు విషయాలు ఎక్కువ ఉంటాయి, దేవుని విషయాలు ఉండే వాళ్ళ దగ్గర. కొన్నిసార్లు మా పాత స్నేహితులు నన్ను ఎప్పుడన్నా నన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను దేవుని విషయాలు చెప్తుంటే కాసేపు ఎవరు ఉండేవాళ్ళు కదా నా దగ్గర, అదే వాళ్ళట్ట ఇళ్ళిట్ట ఇళ్ళిట్ట ఇళ్ళిట్ట. ప్రార్థనలకు వచ్చేవాళ్ళు చూడండి, ఓ చోట చేస్తారు, చిన్నగా చేరి లోకంలో ఉన్నటువంటి అనవసరమైన విషయాలు, అపవిత్రమైన విషయాలు అన్నీ మాట్లాడుకుంటారు తప్ప దేవుని విషయాలు అస్సలు మాట్లాడుకోరు. నేను పోయిన వర్తమానంలో చెప్పాను, నికోదేము అనేటువంటి ఒక వృద్ధుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు ఆయనతో చెప్పాడు, ఒకడు కొత్తగా జన్మించాలి, అలా జన్మించకపోతే పరలోక రాజ్యానికి లేదా దేవుని రాజ్యానికి ప్రవేశించడం. ఎవరైనా సరే ఎంత అనుభవం సరే పెద్దవాళ్ళు కదా, ముసలాళ్ళు వీళ్ళేం చేస్తారులేదు, వాళ్ళు కూడా మారుమనసు పొందాల్సింది, వాళ్ళు కూడా తిరిగి జన్మించాల్సింది, వాళ్ళు కూడా రక్షణ పొందాల్సింది. అలా పొందకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. మారుమనసు అంటే ఏంటో చెప్పాను ఇందాక, దేవునికి పుట్టడం, దేవునికి పుట్టినవాడు అని అర్థం. ఇక్కడ దీనికి సంబంధించిన వాక్యం చెప్తాను. యోహాను సువార్త 3:12 ఇలా వ్రాయబడింది, కాగా తన్ను ఎందరు అంగీకరించరో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలు ఒకటకు ఆయన అధికారం ఇచ్చింది. దేవుని పిల్లలు ఎలా అవుతాము, లేకపోతే దేవునికి ఎలా పుడతాము? ఆయనను అంగీకరించాలి అంటే ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే దేవుని నామమందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఆయన పిల్లలం అయిపోతాం. ద వెరీ మూమెంట్ వి బిలీవ్ ఇన్ హిమ్, ద వెరీ మూమెంట్ వి హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ద వెరీ మూమెంట్ వి రిసీవ్ యాజ్ అవర్ గాడ్, ఆయనే నా దేవుడు, నన్ను సృష్టించాడు, నన్ను పుట్టించాడు, ఆయన నాకు కావాలి అని ఎప్పుడైతే ఆయనను మనం అంగీకరిస్తామో నెక్స్ట్ మూమెంట్ ఆయన పిల్లలమే. హీ గేవ్ అథారిటీ అని ఉంది, ఆయన అధికారం ఇచ్చాడు. నువ్వెవరు కూడా దేవుని బిడ్డని, నేను ఇక్కడికి రాకముందు తెనాలి అనే చోటు ఉండేవాడిని. రాజదూతని మోటార్ సైకిల్ సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నా, అదే ఫస్ట్ పాతది, పెయింట్ కొట్టించి బండి ముందు రాసావు మాట, ఐ బిలాంగ్ టు జీసస్ అని. ఆ బండి వేసుకుని ఎక్కడ పోయినా పోలీసు వారు, మరి ఎవరు చూసినా
నా బండిని చూసి నాకు దారిచ్చేవాడు. ఎందుకంటే అక్కడ చదివేవాళ్ళు, ఐ బిలాంగ్ టు జీసస్ అంటే నేను యేసుకు సంబంధించిన వాడిని, నేనే సేయబడింది. కనుక ఈ గేవ్ మీ అథారిటీ, ఈ గేవ్ మీ పవర్, ఈ గేవ్ మీ రైట్ టు బీ హిస్ చైల్డ్, కనుక నాకు అధికారం ఉంది అన్నట్టు అనమాట. ఆయన అధికారం ఇచ్చాడు. అది దేవుని వల్ల, దేవుని వల్ల పుట్టినటువంటి పుట్టుక అనుభవం ఎప్పుడైతే ఒక వ్యక్తికి వస్తుందో ఆ మనిషి తిరిగి జన్మించిన అనుభవాన్ని. నేను ఎలా తిరిగి జన్మించానో చెప్తా చూడండి. పాస్టర్ గారు చెప్పారు, నీ పాపాలన్నీ ఒప్పుకొని ఒక్కడనే మోహరించి నా పాపాలన్నీ గుర్తొచ్చిన పాపాలన్నీ ఒప్పుకున్నాను. పాపాలన్నీ ఒప్పుకుని యేసు ప్రభు దేవుని కుమారుడని, దేవుడు తన కుమారుని ఈ లోకంలోకి పంపించాడని, నా కొరకు యేసు ప్రభు శిలువ మీద మరణించాడని, ఆయన చిందించిన ప్రశస్తమైన రక్తధారల్లో నాకు పాప విమోచన కలుగుద్దని చెప్పి వాళ్ళు చెప్పేసరికి నేను పాపాలను ఒప్పుకొని, అయ్యా నా పాపాలన్నీ నీ రక్తంలో కడిగాను. అదేంటి, పాపాలు కడవడానికి యేసు రక్తమే. అవును, యేసు ప్రభు శిలువ మీద రక్తం కార్చింది ఎందుకంటే పాపాల కోసమే. మా దగ్గర ఒక విశ్వాసం వచ్చింది, ఆమె వచ్చి కొబ్బరిని తీసుకొచ్చింది. ఏంటమ్మా అన్న, ప్రార్థన చేసి ఇవ్వండి, దీన్ని యేసు రక్తంగా మార్చిమ్మనండి అని. నేనేం చెప్పాలి, అయ్యా ఈ నూనెని యేసు రక్తంగా మార్చండి అని ప్రార్థన చేసి ఇవ్వాలి. అప్పుడు అవి ఏమనమ్ముతుంది, ఆ నూనె కాస్త యేసు రక్తంగా మారిపోయింది. ఈ నూనెను అంటే యేసు రక్తంగా మారిన ఈ నూనె ఏం చేస్తుంది, తీసుకెళ్ళి ఆ బరిగడుగు పోసింది కొమ్ముల మీద, ఆ పొట్ట మీద, ఇంకా అక్కడక్కడ చెప్పరాని చోట. ఆ సంగతి కూడా చెప్తున్నాను, పలానా పలానా చోట పూసానండి యేసు రక్తాన్ని. చేయి పాడు, యేసు రక్తం అంటే ఏడబడతాడు పూసుకునే నూనె కాదు. యేసు రక్తం 1 యోహాను 1:7 ఉంచుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయండి. యేసు రక్తం దేనికంటే పాపం పోగొట్టుకోవడానికి, అందుకని రోగాలకి లేకపోతే ఆస్తులు రావడానికి, అప్పులు పోవడానికి, తిప్పలు పోవడానికి కాదు, అందుకోసం కాదు. బలం తీసుకునే వాళ్ళు కూడా, సంస్కారం తీసుకునే కూడా ఆ రొట్టె ద్రాక్షారం తింటే రోగాలు పోతాయి, ఇంట్లో అన్ని సిరులు కలిసి కాదండి. యేసు రక్తము పాప పరిహారం, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం, తది రక్త పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పాపాలన్నీ పోవాలంటే రక్తాన్ని చిందించాలి. ఆ రక్తము ఏదో అపవిత్రంగా ఉండకూడదు, గొర్రె మేకలతో ఉండకూడదు, పశువులు బరిగొడ్లు ఉండదు. పరమాత్మకు సంబంధించిన ఒక పవిత్రమైన రక్తం, జన్మ పాపం లేని, కర్మ పాపం లేని రక్తంగా ఉండాలి. అందుకోసం యేసయ్య ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు శిలువలో రక్తం చిందించాడు. ఆ రక్తంలో మన పాప పరిహారం, రుద్రపాతం వినా పాప విమోచనం నభవతే. రక్తం చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు. ఈరోజు నేను ప్రవీణేశ్వర కృష్ణ వారి రక్తంలోనే పాప విమోచన కలిగింది, రక్షకుని యొక్క రక్షణ పొందుకున్నాను. యేసు ప్రభు బిడ్డగా ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడిగా నీతో విషయాలు పంచుకుంటున్నాను. నేను యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నా పాపాలను ఒప్పుకున్నాను అని చెప్పి శరీరానుసారమైన మనసుని వదిలేసుకొని ఆత్మానుసారమైన మనసు పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు దేవా, శరీరానుసారమైన మనసు తీసివేసి ఆత్మానుసారమైన మనసు పొందుకోవడానికి కృపదయచేయండి ప్రభు. వాక్యం ఉన్న బిడ్డలందరినీ దీవించండి, మరలా వచ్చే వర్తమానం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ బిడ్డలందరినీ మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. సాతాను యొక్క ఊరుల నుంచి ఉచ్చుల నుంచి తప్పించండి. నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు.